बीजेपी तो कल पोटी कांग्रेस गड़पा तौका तिरी ढेली फैरवील कांग्रेस बीजेपी तो एवर तो पुतक एवर मम्मी पीलो लास्ट वालिदरू नैज वीलु सिग्गुले व्यक्त वीर प्रजादरण व्यक्त पलकें दिखो लेकिन मेम सवत नूर डेब सीट को पोटी चेस्ता अट्ठे चपे धैर्य लेको इट व्यक्त एक्वे अंत मैं का जो परणा कोई प्रजा खचित मे विवरी उद्देश्य मेजु प्रत्येक विमान तिरुपति की बैलदेरी पोया रायलसीमकु वालंटीर्लनु अनरानी मातलनि ह्यूमन ट्राफिकिंग चेस्तुन्नारु अन्नटुवंटि निंद आरोपणलु चेसि नीचमैनटुवंटि मातलु मात्लाडिनंदुवल्न वालंटीर्नु प्रश्निस्ते दानिकि वाळ्ळकु मद्दतुगा पवन कल्याण मातल्नि कि मद्दतुगा पोलीस धर्नाकु अनि चेप्पि पोलीस स्टेशन एदुरुगा धर्नाकु अनि पोयि అక్కడ వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మహిళలను దూషిస్తుంటే ఒక మహిళా సీఐ వారించబోతే ఆ మహిళా సీఐని కూడా వ్యక్తిగతంగా దూషించినన దానివల్ల తను ఒక చిన్నగా చేయి చేసుకుంటే అది పదే పదే టీవీలో రిపీటెడ్ గా చూపించి మహిళా సీఐని కూడా గౌరవం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతూ తనని టార్గెట్ చేసి ఈ రోజు బయలుదేరాడు ఆ మహిళా సీఐ గారు కని కంప్లైంట్ చేయడం ఈయనకు మహిళలంటే ద్వేషం ఎందుకు అంటే ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన విమర్శించే టైంలో ఒకటి తెలుసుకోవాలి తను 2.5 లక్షల దాదాపుగా ఉన్నటువంటి వాలంటీర్లలో 80% బడుగు బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ మైనారిటీలు ఉన్నారు అందులో 60% పైగా మహిళలు ఉన్నారు సిగ్గు లేకుండా వాళ్ళపైన విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ ఆ వ్యవస్థ గురించి మాట్లాడారు నీకు ధైర్యం ఉందా ఆ వ్యవస్థ గురించి ప్రజల్లో ఇంటింటికి వెళ్లి వాలంటీర్ వ్యవస్థ మంచిదా కాదా అనేటువంటి దానికి మాట్లాడదాం మీ ఎవరైనా ధైర్యం ఉంటే రండి మాతో పాటు ఆ వ్యక్తిగతంగా దూషించేటువంటి సమయంలో ఒక మహిళా సీఐ గారు అక్కడ లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులను చేయి చేసుకుంటే దాని ఇష్యూ చేయడం ఊగుతా అలా ఊగుతా ఇలా ఊగుతా కార్ పైన కూర్చొని ఆ పిచ్చి చేష్టలు చేస్తూ అక్కడ రెచ్చగొట్టడం यदा नायकुडु तदा कार्यकर्तनु अनि चेप्पि इतनिकि तोडु वाळ्ळु नीकु निजंगा धैर्यं उंटे चंद्रबाबु नायडु गारु मंचि चेशारु फलानि चेशारु राबो रोजुल्लो इवि चेस्तामन्नट्टु माट माट्लाडु नेनु मुख्यमंत्री रेस लो उन्नानु नन्नु प्रजलु आदरिस्ते नेनु इदि चेस्तानु अनि चेप्पे धैर्यं नीकु उंडदु एन्नि सीट्ललो पोटी चेस्तामनि चेप्पेटटुवंटि क्लारिटी उंडदु एंदुकय्या मीकु राजकीयं व्यक्तिगत दूषण चेयडानिके రాజకీయ విలువ దిగజార్చడానికి మీ రాజకీయాల్లో ఉండేది తను పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్ ఒక పక్క చంద్రబాబు నాయుడు మరొక పక్క జిల్లా మీటింగ్లని నేను ఏ ప్రాంతంలో పోతే జనాలు వస్తారో అని చెప్పి ఊహించుకొని అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేసి అక్కడ ఇన పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక సీరియల్ లాగా వ్యక్తిగత దూషణలు ఈ రోజు వీళ్ళందరిని ప్రశ్నిస్తున్నా 95 నో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 2023 ఈ 24 సంవత్సరాలలో దాదాపుగా 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మొదటగా రాయలసీమకి వద్దాం రాయలసీమలో ఒక పరిశ్రమ నెలకొన్న చరిత్ర నీకుందా ఒక ప్రాజెక్ట్ కట్టిన చరిత్ర నీకుందా ఏదన్నా ఒక్కటి చేసావా హంద్రీనివ ప్రాజెక్ట్ అవసరం లేదు అని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తివి గాలేర్నగిరి అసలు అవసరమే ఉండదు అని చెప్పినటువంటి వ్యక్తివి గండికోట కేవలం పెన్నా నీళ్ళపైన ఆధారపడి చిన్న 3 టీఎంసీ డ్యామ్ కడితే చాలు అన్నటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి పరిస్థితులలో ప్రజలు ఆదరించి మహానేత వైఎస్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ గండికోట కానీ మా గుండె చప్పుడు అయినటువంటి ఈ రోజు రాయలసీమలో ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఆ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ మహానాయకుడు చేసినటువంటి ఆయన చేసినటువంటి మంచి పనుల సమయాలలో నువ్వు ధర్నా చేయించావు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అంతగా పరిగెత్తాడే వాళ్ళ కార్యకర్త పైన ఏదో ఒక మహిళా సీఐ లాండ్ ఆర్డర్ భాగంగా చేయి చేసుకుంటే దాన్ని అంతగా పరిగెత్తావు ప్రత్యేక విమానంలో మరి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు గొంతు కోసేటువంటి సమయాల్లో ఎక్కడికి పోయావు ప్రశ్నించకుండా
పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు ఈ కృష్ణా బ్యారేజ్ పైన దేవిరేని ఉమా గారు ధర్నా చేసినప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం? ఎక్కడో రైలు కాలిపోతే, ఎక్కడో చిన్న సంఘటన జరిగితే రాయలసీమ గుండాలు, కడప రౌడీలు, రాయలసీమ గుండాలని పదే పదే మమ్మల్ని విమర్శిస్తుంటే ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం? అప్పుడు ఏ రోజు నోరు మెదపినటువంటి నువ్వు రాయలసీమలో అనేక మంది నాయకులను ఊచకోతలు కోసి చంపినప్పుడు చెరుకూరు నారాయణ రెడ్డి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీసుల్లో కానీ అనేక మంది నాయకులను పొట్టను పెట్టుకున్నప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రశ్నించేటువంటి తత్వం? ఎందుకు అనే రోజు రాయలసీమకు రాలేకపోయినావు? రాయలసీమలో నాయ రాజధాని పెట్టేది లేదు అని చెప్పి పెట్టనీయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు, ప్రశ్నించలేనటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు వచ్చేదో మాట్లాడుతున్నావు, నీ అజెండా ఏంది? నీ అజెండా కేవలం చంద్రబాబు నాయుడు సంతృప్తి పరచడం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం. ఒక్కటే నేర్చుకోమంటున్నాను నేను రాజకీయాలలో, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, ప్రజలు ఒక నాయకులుగా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ అయ్యండొచ్చు, మీరు మేనేజ్మెంట్ చేసుకుంటారో లేకపోతే మీకున్నటువంటి సినిమా గ్లామరో అది డబ్బులు ఖర్చు పెట్టుకొని మొబిలైజ్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటే నాకు అనవసరం. మీరు ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు బహిరంగ సభలో కానీ ప్రజలు ఉన్నటువంటి చోట హుందాగా మాట్లాడడం నేర్చుకోండి. రాజకీయాల్లో విలువలు దిగజార్చొద్దు. ఇప్పటికే రాజకీయాలంటే చాలా మంది నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అలా కాదు, రాజకీయాలంటే ఒక బాధ్యత. మనం మాట్లాడే ప్రతి మాట కౌంట్ అవుతుంది, మనం మాట్లాడే ప్రతి, మనం వివరించే ప్రతి తీరు గమనిస్తుంటారు, అది మనల్ని చూసి వేరే వాళ్ళు ఇది కావాలి. అలా కాకుండా ఆ ఊగిపోవటం ఏంటో, అరవటం ఏందో, ఆ తిట్టడం ఏందో, ఎవిడెన్సెస్ లేకుండా ఆరోపణలు చేయడం ఏందో, వ్యక్తిగత దూషణ చేయడం ఏందో, స్క్రిప్ట్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ వ్యక్తిగతంగా మాట్లాడడం ఏందో, ఇవి కాదు రాజకీయాలంటే. ఏం చేశావు, ఏం చేయబోతున్నామని చెప్పిన తీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ అంటారు. రాజకీయాలలో ఉండాల్సింది మేనిఫెస్టోలో చెప్పినటువంటివి అమలు చేయటం. 100కి 100% 99.99% హామీలను అమలు చేశాను, ఈ మేనిఫెస్టో ఇంటింటికి పంపిస్తున్నాను, చదవండి చూడండి, దీంట్లో ఇంకా ఏమైనా అమలు కావాల్సినవి భవిష్యత్తులో మీకు అవసరం ఉండే టిక్కేసి ఇవ్వండి అని చెప్పేటువంటి నాయకుడు ఎక్కడ? రాజకీయాలు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోకూడదు, ఎన్నికలప్పుడు చెప్పిన తర్వాత మర్చిపోవాలి అని చెప్పే మేనిఫెస్టోని ఆన్లైన్లోనే లేకుండా మాఫీ అంటే నేను ఎప్పుడు చెప్పినా ఎప్పుడో చేసేసా అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి ఎక్కడా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటుంది. 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను నువ్వు ఏ రకంగా అమలు చేసావో నీ కార్యకర్తను ఇంటింటికి పంపించి నీకు ధైర్యం ఉంటే. మేము ఈరోజు ధైర్యంగా పోతున్నాం, మా మేనిఫెస్టో ఎత్తుకొని ఇంటింటికి చూపిస్తున్నాం. ఇది రాజకీయంలో ఉండాల్సినటువంటి నైతికత, రాజకీయంలో ఉండాల్సినటువంటి విలువలు. అధికారంలోకి రావటానికి వ్యక్తిగతంగా దూషించడం ఒకటే కాదు. ఈరోజు రాయలసీమకు తండ్రి ఎంత బాగు చేశాడో అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రంగాలలో ఈరోజు పైడిపాలెం దగ్గర నుంచి, గండికోట దగ్గర నుంచి, అనేక ప్రాజెక్టులలో సోమశిల దగ్గర నుంచి ఫుల్ కెపాసిటీకి ప్రాజెక్టులు నింపడమే కాకుండా అక్కడ ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీలు అన్నీ కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో రాయలసీమకు ఎలా మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుని రాయలసీమకు మేలు చేసేటువంటి విధంలో ఆయన కొనసాగుతున్నారు. అలా ఎప్పుడు మీరు వ్యవహరించలేదు, ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయినావు.